హే గాయ్స్, వెల్కమ్ టు నివీనిత్రి కుకింగ్ అండ్ బ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా, అయితే ఇంకెందుకండి ఆలస్యం, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే కాకరకాయ పొడివేపుడు అండి. అబ్బా కాకరకాయ ఎవరు తింటారా బాబోయ్ అనే వాళ్ళు ఉన్నారు, వావ్ కాకరకాయ నాకు చాలా ఇష్టం అనే వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు ఈ రెసిపీని ట్రై చేశారనుకో, వాళ్ళు వీళ్ళు ఇద్దరు కూడా ఈ రెసిపీని బాగా తింటారనమాట. సో ఇది చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఇది మా అత్తమ్మ రెసిపీ, తను బాగా చేస్తారు ఈ రెసిపీని. సో మేము ఇవాళ ఇది కూడా చేసాం, మీతో కూడా షేర్ చేసుకోవాలని మీకు ఇది షేర్ చేస్తున్నాను. అసలు చేదు ఉండదండి, చేదు లేకుండా ఎలా చేయాలనేది ఈరోజు మీకు చూపిస్తాను. ఈ పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది, ఎందుకంటే చేదు ఉండదు కనుక, మరీ లైట్గా ఉంటుంది చేదు అనేది. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటంటే, కాకరకాయ, ఉప్పు, బెల్లము, పసుపు, ఆయిల్, కోకోనట్ పీసెస్, గ్రీన్ చిల్లీస్ అంటే పచ్చిమిరపకాయలు, చింతపండు, తెల్లగడ్డలు, ఆనియన్స్ మరియు జీరా. నేను ఇక్కడ పచ్చి కొబ్బరి తీసుకున్నారన్నీ, మీరు కావాలంటే ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు. సో ముందుగా కాకరకాయని బాగా వాష్ చేసుకోవాలి. నేను ఇక్కడ పైన పొట్టు తీయడం లేదండి, పొట్టు తీసే సగం కాయ దాంట్లోనే వెళ్ళిపోతుంది. సో తీయకూడదు, దాంట్లోనే మంచి పోషకాలు ఉంటాయి. అండ్ లోపల గింజలు లేకుండా మనం తురుముకోవాలి సన్నగా. సో సన్నగా తురుముకున్నది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. సో నేను ఇలా సన్నగా తురుముకున్నాను కాయలన్నింటినీ, గింజలు తీసేస్తూ పక్కన పెడుతూ తురుముకున్నాను. తురుముకున్న దానిని జల్లెడ ఉంటుంది కదా, పిండి జల్లెడ, దాంట్లో పెట్టుకున్నాను. కాసేపు పెట్టుకున్న దాన్ని కింద ఒక గిన్నె పెట్టి, గిన్నె పైన జల్లెడ పెట్టి వాటర్ పోస్తూ 3-4 times బాగా వాష్ చేసుకోవాలి. ఇలా ఎంత బాగా వాష్ చేస్తే దాంట్లో ఉన్న చేదంతా వెళ్ళిపోతుంది. మీరు ఈ వాటర్ని వేస్ట్ చేయకుండా మీ ఇంట్లో ఎవరైనా కాకరకాయ జ్యూస్ తాగే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా తాగొచ్చు. సో ఇలా బాగా పిండుకోవాలి, ఈ వాటర్లోనే చేదంతా ఉంటుంది. సో ఈ చేదు పోయేంత వరకు బాగా పిండుకోవాలండి. బాగా పిండుకుంటే చేదంతా వెళ్ళిపోతుంది, దీంట్లోనే మనకు చేదు వెళ్ళిపోతుంది. కాకరకాయని తింటే చాలా మంచిదండి. వీక్లీ 1 or 15 days ఒకసారి అయినా కాకరకాయ తినండి, బాడీని ప్యూరిఫై చేస్తుంది. కాకరకాయలో చాలా మంచి పోషకాలు ఉన్నాయి. సో నేను చూపించినవన్నీ ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను, నాకు గుర్తుండడానికి. ఇలా ప్లేట్లోకి తీసుకుంటే కొంచెం మర్చిపోకుండా ఈజీగా ఉంటుంది కదా అని, మీకు కూడా చూపించడానికి ఈజీగా ఉంటుందని. దాని తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. దాని తర్వాత ఆనియన్స్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్నాక జీరా కూడా వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి ఆనియన్స్ని. సో ఇప్పుడు ఆనియన్స్ కొంచెం మగ్గాయి కదా, సో కొంచెము పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసి కాసేపు తిప్పాలి. దగ్గరికి వచ్చాయి కదా ఆనియన్స్, కొంచెం బాయిల్ అవ్వడం, ఆఫ్ బాయిల్ అవ్వడం. తర్వాత కాకరకాయని పిండుకున్నాం కదా, ఆ కాకరకాయని కూడా ఇందులో వేసి కాసేపు కలిపేసి అలాగే పెట్టాలి. కలిపేసి కాకరకాయని తినండి, మంచిది. చాలామంది అవాయిడ్ చేస్తారు, అసలు ఈ వీడియో చూడడమే చాలామంది స్కిప్ చేస్తారేమో కాకరకాయ అని. సారీ, ఇక్కడ ఇంకా ఉప్పు, తెల్లగడ్డలు, బెల్లము అన్నీ వేస్తున్నాను. ఉప్పు బెల్లం వేయడం వల్ల దీంట్లో వాటర్ వేయాల్సిన అవసరం లేదండి, దీనికి వాటర్ కూడా అవసరం లేదు. సో అందులో ఉన్నదే జాగరి కరిగి మళ్ళీ ఉప్పు వల్ల అది బాయిల్ అవుతుంది, అందుకే దీన్ని పొడివేపుడు అన్నాము. ఇది చాలా బాగుంటుందండి పొడివేపుడు. ఒక 10 minutes అలా మగ్గనివ్వాలి. సో ఇది మగ్గేలోపు మనం ఒక జార్ తీసుకొని జార్లోకి పచ్చిమిర్చి ఇంకా కొబ్బరి ముక్కలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి, వాటర్ వేయకూడదు. అండ్ ఇంకో విషయం ఏమిటంటే, నేను ఇక్కడ కొబ్బరి పచ్చి కొబ్బరి తీసుకున్నానండి, మీ దగ్గర అది అవైలబుల్ లేకుంటే ఎండు కొబ్బరి అయినా తీసుకొని కొట్టండి, పర్వాలేదు. అండ్ ఇప్పుడు 10 minutes తర్వాత కాకరకాయ వేపుడు కొంచెం దగ్గరికి వచ్చింది. మనం ఇప్పుడు మిక్సీలో కొట్టుకున్న ఈ మిశ్రమాన్ని కూడా అందులో వేసి కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసి 10 to 15 minutes మగ్గనివ్వాలి. వాటర్ అసలు వేయకూడదండి, ఓన్లీ బెల్లం ఉప్పుతోనే అది ఆవిరవుతుంది. ఇలా నాస్టిక్లో చేయడం వల్ల కింద కూడా అడుగు అంటకుండా చాలా బాగా వస్తుంది. అంతే అండి, చూడండి ఎంతో పొడి పొడిగా ఉండే కాకరకాయ వేపుడు, పొడి వేపుడు రెడీ అయిపోయింది. దీనిని మీరు అన్నంలోకి మరియు పుల్కాల్లోకి ఆ రోటీలోకి కూడా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది చపాతీ లేకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.